సోనియా గాంధీ అదే నువ్వు రిపోర్ట్ ఇచ్చావు. కొంచెం డెబ్బై మూడవ జయంతి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో జీవించాలని, ఈ దేశానికి ఎనలేని సేవ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, సోదరులారా, స్నేహితులారా, మరి ఒకప్పుడు డివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు దిగిపోయిన సందర్భంలో దేశంలోనే కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితులు అల్లకల్లోలం ఉన్నటువంటి సందర్భంలో, క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పదవి ఇష్టం లేకున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులందరూ కూడా, అమ్మా నువ్వు దేశ అధ్యక్ష పదవి చేపట్టాలి, చేపడితేనే మరి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వస్తుంది, తద్వారా దేశ ప్రజలు మరి సంతోషపడతారనే ఉద్దేశంతో వారికి ఇష్టం లేకుండా పదవి చేపట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. 1998 నుంచి 2017 వరకు దాదాపు 19 సంవత్సరాలుగా ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగినటువంటి ఏకైక మహిళా నాయకురాలు మరి శ్రీమతి సోనియా గాంధీ అని చెప్పి కాకుండా, గత 60 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కొరకు కలలు కన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు మరో స్వతంత్ర పోరాటంగా చూసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రాంత తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రజల కన్న తల్లిగా మరి వారు గుర్తించి దాదాపు 1200 మంది విద్యార్థులు చనిపోతే ఒక కన్న తల్లిగా చెలించిపోయి మరి 29వ రాష్ట్రంగా ఇచ్చినటువంటి ఘనత కూడా మరి సోనియా గాంధీ గారు దక్కిందని సందర్భంగా తెలియజేసిన సోదరులారా. మరి కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు సేవ చేసేటువంటి పార్టీ, అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇంకే రకంగా ఉన్నప్పటికీ కూడా సేవ చేసేటువంటి పార్టీ. దానికి ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం ఇస్తే అటు ఆంధ్రలో కూడా ఇబ్బంది పాలవుతుంది, తెలంగాణలో ఇబ్బంది పాలవుతుంది అని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మరి ఈ ప్రాంత ప్రజల 5.5 కోట్ల ప్రాంత ప్రజల ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి మనోభావాలు నెరవేర్చినటువంటి మహానాయకురాలు మరి సోనియా గాంధీ అని చెప్పి సోదరులారా. అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా రానున్నటువంటి రోజులు అందరం కూడా మనం మరి కాంగ్రెస్ పార్టీని ఉత్తేజపది మద్దతు చేసి అటు రాష్ట్రంలో అటు మరి కేంద్రంలో కూడా అధికారం చేయడానికి వచ్చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అందరం కోరుకుంటూ, మరి మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో కూడా మనం ఓటమి చెందినప్పటికీ కూడా మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి జీవన్ రెడ్డి గారు అయితే తప్పకుండా ఉండాలి, వారు ఉంటేనే కేసీఆర్ను ప్రశ్నించేటువంటి గొంతు కేసీఆర్ని మరి వారు తప్పులు చేస్తే ప్రశ్నించేటువంటి వారు మరి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అయితేనే మనం ఉంటుందని చెప్పి మరి దేశంలోనే గ్రాడ్యుయేట్ ఓటును ఓటు ద్వారా గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మరి జీవన్ రెడ్డి గారు చెప్ప తప్ప సోదరులారా. వారి నాయకత్వంలో మనం ముందుకు పోయి మరి ఈ ప్రాంత ప్రజల సేవ ధ్యేయంగా చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై జీవన్. హిందుస్థాన్ కి ఏక్ ఐసీ ఔరత్ కా బర్త్డే హై జో సారీ దునియా కే అందర్ తాకత్వర్ కహలాతీ హై, జిస్కా నామ్ హై హమారీ హిందుస్థాన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కే లీడర్ జనాబ్ మోహతరమా సోనియా గాంధీ సాహబా, జిస్నే హిందుస్థాన్ కే లియే ఏక్తా కే లియే ఔర్ సెక్యులరిజం కే ఏక్ మిసాల్ ఖాయం హుయి థీ, జో
जो यूपीए सरकार बनी थी, 10 साल हुकूमत इख्तदार में आने के बाद भी जो उन्हें प्राइम मिनिस्टर का मौका आया था, लेकिन ऐसे मौके को ठुकराते हुए मनमोहन सिंह को सामने आगे लाते हुए एक प्राइम मिनिस्टर बनाया, जिसकी मिसाल आज सारे हिंदुस्तान और दुनिया के अंदर देखा जाती है कि ये 10 साल हुकूमत में रहने के बाद से भी सोनिया गांधी जी ने अब जो जो हिंदुस्तान के लिए अगर खिदमत करने का मौका मिला, यूपीए चेयरपर्सन बनने का मौका मिला था, चेयरपर्सन रहने के बावजूद भी हिंदुस्तान को एक दिशा की तरफ ले गया। आज हिंदुस्तान का हाल गुज़िश्ता दिनों से देख लीजिए आप कि हिंदुस्तान का हाल, आज हिंदुस्तान के अंदर कोई एक औरत हो या कोई बच्ची हो सुरक्षित नहीं है। हम ये कांग्रेस कार्यकर्ताओं को ये आवाज़ देना चाहते हैं कि आने वाले दिनों के अंदर इन्हें, इनके लिए दुआ करें और 100 साल सेहत के साथ सेहत रहने की दुआ कीजिए, इसलिए कि आने वाले दिनों के अंदर हम सारे कांग्रेस के कार्यकर्ता जिम्मेदारी के साथ काम करते हुए आने वाले दिनों के अंदर सारा हिंदुस्तान जान चुका है कि कौन सी हुकूमत रहने से क्या होने वाला है, और इनकी हिम्मत अफजाई करें और सोनिया गांधी को अगले टाइम फिर चेयरपर्सन बनाते हुए कांग्रेस के एक ताकतवर प्राइम मिनिस्टर बनाने की तमाम लोगों से गुजारिश करता हूँ कि भरपूर कोशिश करेंगे इंशाअल्लाह ताला। प्रत्येक जन्मदिन शुभाकांक्षलु। అనేక చరిత్రలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో, త్యాగాలకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలుగా 2 సార్లు ప్రధానమంత్రి పదవిని కూడా త్యాగం చేసి మరి ఈ దేశ ప్రజలకు సేవ చేసిన గొప్ప వ్యక్తి, అదే కాకుండా తన భర్త తన అత్త ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించినప్పుడు కూడా ముక్కోని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ఈ దేశ ప్రజలకు సేవ చేయాలి, ఈ పేద ప్రజలకు సేవాలని ఒక సదుద్దేశంతో తన పదవిని అధికారాన్ని కూడా పక్కబెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ముఖ్యమనే విషయంలో పెట్టిన గొప్ప మహానీయురాలు సోనియా గాంధీ. అదే కాకుండా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి మహావ్యక్తి సోనియా గాంధీ అని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మరి ఆజన్మాంతరం రుణపడి ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి క్రెడిట్ కాకుండా దాని యొక్క ఫలితాలు ఇతరులు అనుభవించేటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి ఈ తెలంగాణ ప్రజలు రుణం తీర్చుకోవాలి. ఆమె జన్మదిన సందర్భంగా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఆమె రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఆమె యొక్క ఆశయాలకు అనుకూలంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత తెలంగాణ మీద ప్రజల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ మరి భారతదేశం లోపల ఒక మహిళగా 2 పర్యాలు ప్రధానమంత్రి అవకాశం ఇచ్చినా కానీ నాకు ఈ భారతదేశ ఐక్యత సమైక్యత ముఖ్యమని చెప్పి త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా పెట్టి ఈరోజు భారతదేశంలో ఒక మంచి పరిపాలన సాగించిన వ్యక్తి, మరి అప్పటికిప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి ప్రజలని గమనిస్తున్నారు. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా ఇప్పుడు ఉన్న పార్టీల గుణపాఠం తప్పకుండా చెప్తారు. మనమందరం కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి మాత్రం, తెలంగాణ ప్రజలు మాత్రం సోనియా గాంధీని ఎప్పటికీ మరవకూడదు. కొత్త రాష్ట్రాన్ని ప్రసాదించిన వ్యక్తి, ఆమె నాయకురాలు, ఆమెను మనం ఎల్లవేళలా జ్ఞప్తి చేస్తూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఇంకెన్నో ఆమె జరుపుకోవాలని, ఆమెకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. తెలంగాణ ప్రజలారా, సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ అనే ఆవిర్భావమే లేదు. సోనియా గాంధీ గారు ఎన్నో కష్ట నష్టాలు మన కాంగ్రెస్ పార్టీ ఓడ్చుకొని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అసలు ఉండనే ఉండదని చెప్పి ఉనికి ఉండని ప్రశ్నార్థకమైతే తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఇవ్వడం జరిగింది. మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ రాష్ట్రాన్ని ఆత్మగౌరవం ఆత్మ అభిమానం కొరకే తెచ్చుకున్నాం. ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ మనల్ని ఆదరించింది. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి గిఫ్ట్ ఇచ్చినాం మనం. తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావాలని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ శ్రేణులు కష్టపడి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ తల్లికి రిటర్న్ గిఫ్ట్, తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావాలని కోరుకుంటూ. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకులు పెద్దలు ఎమ్మెల్సీ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో కూడా తెలంగాణ ప్రదాత ఒక మహోన్నతమైనటువంటి నాయకురాలు, ప్రజాస్వామ్య దేశంలో కూడా
ఒక భారత ప్రధానిగా అత్యుత్తమైనటువంటి పదవి వచ్చినా కూడా నాకు భారత యొక్క ప్రజల యొక్క సమగ్రత, అన్ని వర్గాల ప్రజల యొక్క ఐక్యత కావాలి తప్ప నాకు పదవి ముఖ్యం కాదని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి పదవిని పక్కకు పెట్టి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారు. మరి ఆ రోజు గాంధీ వంశం నుంచి వచ్చినటువంటి రాజీవ్ గాంధీ వివాహం అన్నప్పుడు యూరోప్ దేశం నుంచి వచ్చి మన భారతదేశ సాంప్రదాయాన్ని అలవర్చుకొని, మన భారతదేశ యొక్క నడవడిక అలవర్చుకొని, మన భారత ప్రజల యొక్క సాంప్రదాయ పద్ధతి పరంగా ఈ భారతదేశ కోడలుగా మన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్ జిల్లాకు వచ్చి కరీంనగర్ జిల్లాలో చెప్పింది, నేను తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష తీరుస్తా, తప్పకుండా తెలంగాణ ఇస్తాను మాట ఇచ్చి నిలబెట్టుకున్న తల్లి లాంటి మహోన్నతమైన నాయకురాలు ఈరోజు నిజంగా మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈరోజు మన జగిత్యాల పక్షాన మన వారి జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటూ, మరి ఈరోజు వారు ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వంలో కానీ ఈ మహిళలపై అరాచకాలు చేస్తున్న అరాచకాలు నిరసిస్తూ ఈరోజు ఆమె జన్మదిన వేడుకలకు కూడా దూరం ఉంది. మరి అంత గొప్ప నాయకురాలి యొక్క జన్మదిన కార్యక్రమం ఇంత ఘనంగా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా, మా కుటుంబ సభ్యులంతా కూడా మేమందరం అన్నదమ్ములాగా ఇంత పెద్ద ఎత్తున ఘనంగా మా పెద్దల నాయకులు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో మరొకసారి వారికి శుభాకాంక్ష తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి 73వ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహింపచేస్తున్నటువంటి జయంతి ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నిర్వాహకులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు, మిత్రులు, ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి గారు అయినటువంటి బండి శంకర్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పిసిసి సభ్యులైనటువంటి బండి శంకర్ గారు, గిరి నాగభూషణం గారు, ఇతర మిత్రులు, పాత్రికేయులకి అందరికీ హృదయపూర్వకంగా. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాలు, త్యాగాలకు మారుపేరైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా, అంటే వాస్తవంగా యూపీఏ చైర్పర్సన్గా ప్రధానమంత్రిగా అవకాశం పొంది ఉండి కూడా పదవి కాదు, ఈ దేశ ఐక్యత సమగ్రత నిలబెట్టడం అనేది తన వంతు ప్రధాన బాధ్యతగా భావించి అటు భారతదేశానికి ఒక దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారు కృషి చేయడంతో పాటు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని పెనవేసుకుందని చెప్పని చెప్పక తప్పదంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఇవాళ ఏ నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలు బలిదానాలతోని ఉద్యమ బలోపేతానికి పాటుపడుతుంటే చెల్లించినటువంటి మరొక మాతృమూర్తి సోనియా గాంధీ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రదాతగా మరి చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవటంతో పాటుగా ఆత్మగౌరవం, ప్రధానంగా స్వయం పాలన అనేటువంటి భావనతోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడి 5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మనం ఆశించిన ఫలాలు పొందలేక ఒక విధంగా నిరాశకు లోనవుతున్నామని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతామని చెప్పిన భావించడం జరిగిందో, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగవటమే మెరుగు కాలేకపోవటమే కాకుండా కనీసం ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ కాకపోవడం, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు 120,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు పేర్కొనడం జరిగిందో, ఇంతవరకు ఆ ఖాళీలు కూడా భర్తీ చేయలేకపోవడం. అట్లాగే ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయంలో హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి ఏదైతున్నదో
మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా సాఫ్ట్వేర్ రంగాన హార్డ్వేర్ రంగాన అవకాశాలు పెరగడానికి ప్రత్యేకంగా ITIR ప్రాజెక్టే మరి మంజూరు చేయడం జరిగింది. ఆ ITIR ప్రాజెక్టుతో దాదాపు 50 లక్షల నిరుద్యోగ యువతకు ఇటు సాఫ్ట్వేరే కానీ హార్డ్వేర్ రంగంలో మనం ఉపాధి అవకాశాలు పొందేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ పోరాటాలతో సాధించుకోబడడం జరిగిందని చెప్పని భావిస్తున్నామో, మరి ITIR ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇవాళ దాని ఊసే లేకుండా పోయిందని చెప్పండి. అట్లాగే జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక నిరుద్యోగ కుటుంబాలు అసలు ఉపాధి అనేది సమస్య కాకూడదు అనేటువంటి ఒక భావనతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో మరి నిరుపేద దళిత బలహీన వర్గాల కుటుంబాలకు ఒక ఆసరాగా నిలిచింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం మరి సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను. అట్లాగే ఆహార భద్రత ఆకలితో ఏ నిరుపేద కుటుంబం కూడా అనుమతించకూడదు అనే ఒక భావనతో ఆహార భద్రత ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రూపొందింప చేసి వీళ్ళ సమాజానికి పట్టేడు అన్నం పెట్టే విధంగా వీళ్ళ కార్యక్రమం అమలు చేయబడుతుందని చెప్పంటే అది సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానం అని చెప్పి చెప్పక తప్పదట. అంతేకాకుండా ఇవాళ పారదర్శకత అనేది ప్రధానమని చెప్పండి. ఏ విధమైనటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పాలన కొనసాగింపబడాలని చెప్పని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టాన్ని ఏదైతుందో రూపొందింప చేసి మరి పారదర్శకతకు మారుపేరుగా ఆనాటి యూపీఏ ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలిచింది సోనియా గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు మరింత బలోపేతం చేయవలసింది పోయి వాటి నీరు గార్చే విధంగా ఆనాడు ఏదైతుందో జాతీయ స్థాయిలో 7-8 మధ్య జీడిపి కొనసాగితే ఇవాళ 4-5% పడిపోవటం దురదృష్టం ఏంటంటే రిసెషన్ ఆర్థిక మాంద్యమం అనేది అదొక విధానంగా పేర్కొంటుంది ప్రభుత్వాలు అంటే కేంద్రమే కానీ ఇటు రాష్ట్రమే కానీ ఇవాళ ఆర్థిక మాంద్యం అని అంటే దీని బాధ్యులు ఎవరు? అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ బాధ్యత వహించాలి. అటువంటి బాధ్యతను ఏదైతుందో మీరు నిర్వర్తించలేక మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే విధంగా వీళ్ళ దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొనడంతో ఏదైతుందో మనం ఆశించిన అభివృద్ధి పొందలేకపోతున్నాం అని చెప్పని పేర్కొనటం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనంగా పేర్కొంటున్న భావిస్తామని చెప్పండి. దయచేసి ఇవన్నీ మూలం ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వాలు ఏ విధంగా ఏ మేరకు జనాకర్షిత మతతత్వ రాజకీయాలు రెచ్చగొట్టడంతో ఈ ఆర్థిక మాంద్యమానికి ప్రధాన కారణమని చెప్పి చెప్పక తప్పదంటున్నా. వీళ్ళ భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్న గుర్తింపు ఇది ఒక సెక్యులర్ స్టేట్ ఒక లౌకిక వాదాన్ని కట్టుబడ్డటువంటి ఒక దేశంగా గుర్తింపు పొందడంతో ఇలా భారతదేశం ప్రపంచంలో గుర్తింపు పొందిందని చెప్పంటాడు. అటువంటి లౌకిక వాదాన్ని నీరుగార్చే విధంగా దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే మరి ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుందో మనం గమనిస్తామని చెప్పంటాడు. ఇవాళ స్వర్గీయ ఇందిరాగాంధీ గారే కానీ రాజీవ్ గాంధీ గారే కానీ ఈ దేశ ఐక్యత సమగ్రత కొరకు తమ ప్రాణాలు అర్పించిన ఘనత త్యాగం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సోనియా గాంధీ గారు ఏదైతుందో వాస్తవంగా వారికి అధికారం అనేది ఆలోచన లేకున్నప్పటికీ దేశ ఐక్యతను నిలబెట్టే బాధ్యత తనపై ఉందనే ఒక భావనతో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి మనం మార్గదర్శకంగా నిలిచినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైనందుకు మనమంతా గర్వపడాలని చెప్పండి. మనకు అధికారం లేకపోవచ్చు కాక కానీ ఈ దేశాన్ని దిక్చూచి మనను స్వతంత్ర పోరాటమే కానీ
వీళ్ళ స్వాతంత్రాలంతరం ఏదైతుందో దేశ ఐక్యతను నిలబెట్టగలిగింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పి అంటున్నారు. దేశ ఐక్యతతో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ గుర్తింపుకు మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని చెప్పి చెప్పక తప్పదంటున్నారు. వీళ్ళ సోనియా గాంధీ గారు, వీళ్ళ ఏ తెలంగాణ రాష్ట్ర ప్రదాత మన మాతృమూర్తిగా మనం భావిస్తున్నామో ఆ మహాతల్లి ఆలోచన విధానానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ నిర్మాణం కొరకు అందరం కూడా ఐక్యతతో మనం కట్టుబడి పనిచేయాలని చెప్పని కోరుతూ, మరి వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో వారు వర్ధిల్లాలని చెప్పని మరి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ భగవంతుని ప్రార్థిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను.